సో బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా ఇందులో పూరి విడిసిన నెమలికి సవతిలా అని చెప్పేసి ఉంది డిక్షనరీ వెతుకుతూ ఉన్నాను వెతుకుతూ ఉన్నాను ఎంత వెతికినా నాకు మాత్రం దీని ఆన్సర్ మాత్రం తెలియట్లేదు అది మహానుభావులకే అర్థం అవుతాయి ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ వేసి ఉండాలి ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు పూరి విడిసిన నెమలికి సవతిలా ఇలాంటి పాటలు డాడీ మాత్రమే రాయగలదు ఈరోజు వేటూరు సుందర్రావు మూర్తి గారు పుట్టినరోజు ఆయనకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వేటూరి గారు అనగానే చాలామంది అనుకుంటారు ఈయన ఓన్లీ ఒక రొమాంటిక్ సాంగ్స్ అయినా ఎన్నో అద్భుతమైనటువంటి పాటల బాటసారి మన వేటూరి మనము వేటూరి జయంతి కాకుండా ప్రతిరోజు నా షోలో ఏదో ఒకటి వేటూరికి సంబంధించినటువంటి పాట మాత్రం డెఫినెట్గా ఉంటుంది చిత్రమ్మ వాడినటువంటి పాట మాత్రం డెఫినెట్గా ఉంటుంది అలా మనకి ఇష్టమైన పాటలతోటి మాటలతోటి మన తెల్లారిందో ఈ మామా కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతుంది సో ఫ్రైడే అయిపోయింది సాటర్డే అయిపోయింది సండే అయిపోయింది మళ్ళీ మండే హైదరాబాద్ తాజా పరిస్థితి చాలా బాగుంది అటు లేదు ఇటు ఎండా లేదు ఓకే ఇటు లాభం లేదు నష్టం లేదు ఐఎమ్ వెరీ బిజీ విత్ నో అమ్మాని నో అమ్మాని ఏంది దమ్మిడి ఆదాయం లేదు ఏదో అంట తీరిక లేదు సో అలా ఉందనమాట తాజా పరిస్థితి అండ్ మార్కెట్లోకి మంచి మంచి ఫ్రూట్స్ వచ్చేసాయి ఆహా ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఫ్రూట్స్ వచ్చేసాయి సంత్రాలు వచ్చేసాయి ఆ సంత్రా స్మెల్ ఏంటో అసలు ఇప్పటికీ మనకు అర్థం కాదు నేను ఒక్కొక్కసారి ఏం చేసేది తెలుసా సంత్రా మొత్తం తినేసి ఆ తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలన్నీ కాసేపు నా రూమ్లో పెట్టుకుంటాను ఆ రూమ్ అంతా కూడా ఆరెంజ్ స్మెల్ వచ్చేస్తుందండి ఎంత బాగుంటుంది ఇంకా అవే కాకుండా మార్కెట్లోకి గేగులు వచ్చేసాయి ఇది కూడా మినిమం డిగ్రీ ఉండాలి అర్థం కాదు ఓకే సో అలా మార్కెట్ అన్నీ కూడా అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి మార్కెట్లో అయితే ఈరోజు నేషనల్ పజిల్ డే ఓకే అంటే మెదడుకు పదును పెట్టడానికి పజిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి ఈ రోజు జాతీయ పజిల్ దినోత్సవం బహుశా మీకు ఇప్పటికే అర్థమైంటుంది జాతీయ పజిల్ దినోత్సవం సందర్భంగా మరి మామ ఏం క్వశ్చన్ తీసుకుంటాడో మీకు తెలుసు దానికి మీ అందరు కూడా రెడీ అయిపోయారు అండ్ అలాగే వేటూరి సుందర్రామ్మూర్తి గారి ఈ రోజు పుట్టినరోజు కాబట్టి ఆయన మన మధ్య లేకున్నా ఎప్పుడు మన పాటల్లో మన మాటల్లో మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు కాబట్టి వేటూరు గారికి హ్యాపీ బర్త్డే టు యూ సార్ అంటే తన అక్షరాలతో పదాలకు ప్రాణం పోసి తన మాటలు పాటలతో సినీ ప్రపంచాన్ని ఉర్రూ తొలగించినటువంటి ఒక ప్రసిద్ధ గేయ రచయిత చాలా మంది చెప్తూ ఉంటారు ఎప్పుడన్నా మేము ఈ డబ్బింగ్కి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సీనియర్స్ కలుస్తూ ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు ఇంకా నేను ఈ ఫోన్లు అవి ఇవి చూసుకోకుండా ఏం చేస్తానంటే మెల్లగా కదిలిస్తాను నమస్కారం అండి బాబు నమస్తే సార్ మీకు ఈ సినీ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం నాకా బాబు ఎప్పుడో ఎన్టీ రామారావు గారి నుండి ఇవన్నీ చూసుకుంటూ వస్తూనే ఉన్నాను ఓకే మీకు ఎవరితో ఎక్కువగా సాన్నిహిత్యం ఉంది సార్ అంటే నాకు వేటూరి గారితో ఎక్కువగా సాన్ అవునా బా ఎంత గొప్ప అదృష్టం సార్ నిజంగా వేటూరి గారి గురించి కొంచెం చెప్పండి సార్ అంటే ఆయన చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు వేటూరి గారి పక్కన ఒక నలుగురు ఐదుగురు అసిస్టెంట్స్ అనమాట అంటే ఆ సినిమాకు సంబంధించినటువంటి అసిస్టెంట్స్ హీరో హీరోయిన్ మధ్య ఒక రొమాంటిక్ సన్నివేశం రా రావాలి వేటూరి గారు ఎందుకంటే అప్పుడు అప్పుడే ప్రేమలో పడుతూ ఉన్నారు వాళ్ళ మధ్య ఒక మంచి సన్నివేశం కావాలి అమ్మాయి పేరు వసంతం లేకుంటే శిశిరం తర్వాత గ్రీష్మం అబ్బాయి పేరు వచ్చేసి చిరంజీవి హీరో హీరోయిన్ ఓకే వాళ్ళందరూ కూడా ఇది హిమాలయాల్లో షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఒక మంచి చక్కని మెలోడీ పాట ఒకటి రాయాలి ఈ పాటకి మళ్ళీ చక్కని కనెక్టివిటీ ఉంటుందని ముందుగా లీడ్ చెప్తారనమాట అందుకనే సరే లేవయ్యా రాస్తాను సరే ఆయన అసిస్టెంట్ వస్తాడు ఇంకో డైరెక్టర్ కాల్ చేస్తారు వేటురు గారు నమస్కారం అండి నమస్కారం వెటూరు గారు ఒక మంచి సంగీత బద్ధమైనటువంటి ఒక మంచి పాట ఒకటి రాయాలండి సంగీతానికి సంబంధించిందా సరే ఏంటి మ్యాటరు అదేనండి తండ్రి కొడుకుల మధ్య సంగీతాన్ని నేర్చుకో అని చెప్పేసి తండ్రి అంటాడు కొడుకోమో నాకు అసలు సంగీతం వద్దు అని చెప్పేసి అంటారు వీళ్ళిద్దరి మధ్య సంగీతానికి ఒక మంచి పాట ఒకటి రాసిపెట్టండి అంటే సరే లేవయ్యా రాస్తాను అండ్ అలాగే వేటూరి గారు సార్ ఈ విరహానికి సంబంధించినటువంటి ఒక పాటరే అండి విరహమా బాగానే ఉంది అలాగే వేటూరు గారు ఈ అప్పుడే లవ్లో పడ్డారండి అమ్మాయి యాక్సెప్ట్ చేసింది తర్వాత ఉంటుంది కదండీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయిపోయిన తర్వాత ఒకటో తారీఖు నైట్ ఉంటుంది కదా సార్ అది సరే 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 సార్ నేను చెప్పేది మొత్తం వినట్లేదు అంటే నాకు అర్థమైపోయింది నీకేం కావాలో తెలుసు బాబో ఎదురుగా షాప్లోకి వెళ్ళేసి ఒక రెండు కిళ్ళీలు తీసుకురాను ఆయన అని ఆయన కిళ్ళి వేసుకునేవాడట ఆ కిళ్ళి వేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మద్రాసుకు వెళ్ళాలనుకో ఆయన మద్రాసుకు వెళ్ళి ఒక హోటల్లో ఉండేవాడట అయితే ఇక విపరీతమైనటువంటి ఈ పబ్లిక్ తాకిడి డైరెక్టర్స్ రావడము హోటల్లో గదిలో ఉండడం ఆయనతోటి వీళ్ళు రావడం వీళ్ళు రావడం అదే హోటల్ గదిలో ఆయనకు వాళ్ళకి వెళ్ళకుండా ఇంకో రూమ్ తీసుకున్నట్టు తీసుకొని అయ్యా ఏంటి వేటరు గారు రూమ్ లాక్ వేసింది అంటే బయటికి పోయినట్టున్నాడు అవునా తర్వాత ఆయన ఏమండి వెయిటర్ గారు ఎవరు వచ్చారు మీకోసం వస్తారు లేవయ్యా ఎక్కడ పోతారు వస్తారు సరే వేటరు గారు మొన్న మనము చందనం గురించి ఒక పాట రాయాలనుకున్నామండి ఓహో సరే రాసుకో అని చెప్పేసి పల్లవిలో ఫస్ట్ ఒక లైన్ చెప్తాడట రాసుకున్నాడు సార్ ఇంకొక లైను ఏమయ్య లంచ్ టైం ఇది నువ్వు భోంచేసేవా చేయలేదు సార్ నడు భోంచేద్దాం కానీ భోజనం తినడం పిరడ తర్వాత మళ్ళీ ఒక ఇల్లి వేసుకోవడం చక్కగా అలా కారులో ప్రయాణించడం కారులో నలుగురు సార్ మరి ఆయనకు ఒక పల్లవిలో ఒక వాక్యం చెప్పారు నాకేంటి సార్ నీకు కూడా నీ నీది ఏ అదే సార్ రొమాన్స్ అమ్మ రొమాంటిక్ సాంగ్ ఒకటి అనుకున్నాం కదా రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు కాదయ్యా సాయంత్రం అలా ఓకే సో అలా నలుగురికి నాలుగు రోజులలో ఐదు ఆరు పాటలు రాసిచ్చేవాడట ఆయన ఆ ఐదు పాటలు కూడా బొంబాటుగా వర్కౌట్ అయ్యేది సో ఎన్ని పాటలు ఎన్ని పాటలు ఎన్ని పాటలు ఈ ప్రపంచంలో చాలా ఈజీగా అలా టక్ 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 పాటలను చెప్పేవాళ్ళు పాటలను రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే డెఫినెట్గా వేటూరి గారే చాలామంది అంటారు ఈ మహేష్ గారు మీకు తెలియదండి ఒక పల్లవికి ఒక చరణానికి మధ్య ఆ చరణంలో లాస్ట్ లైను మేము పడే ఒక తపన ఏదైతే ఉందో అండి ఆ తపన ఈ పురిటి నొప్పుల కంటే ఇంకా చాలా నొప్పిగా ఉంటుందండి ఆ టైంలో మాకు ఈ వర్డ్స్ దొరకవు ఏం వర్డ్ వేయాలి ఏం వర్డ్ వర్డ్ వేయాలి అని చెప్పేసి మనసంతా మదించి 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 బీపీ వచ్చేసి స్ట్రెస్ అయిపోతుంది సార్ ఆయనకు అవన్నీ ఏం లేదు ఆయన నోటి నుండి ఏది మాట వస్తే అది పాట అందుకోసమే ముందు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మహానుభావులు రామోజీరావు గారు ఒకనొక సందర్భంలో వేటూరి గురించి మాట్లాడుతున్నారనమాట వేటూరు గారికి వేటూరి ఆయన ఎంత చక్కగా పాటలు రాస్తాడంటే మనం తలకు కొబ్బరి నూనె పెట్టుకుంటాం కదండి అలా తలకు కొబ్బరి నూనె పెట్టినంత ఈజీగా వేటూరి పాటలు రాయగలడు అని చెప్పేసి చెప్పాడు అనమాట సో అట్లా అటువంటి మహానుభావం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆయన పాటలన్నీ మనం వినబోతున్నాము మీకు వేటూరి గారు అనగానే మీకు బాగా గుర్తొచ్చే పాట ఏంటో అది కూడా మన మామ షోలో మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఓకే అండ్ అలాగే ఈరోజు సంకష్ట హర చతుర్థి అట సంకష్టహార చతుర్థి అలాగే లాలా లజ్పత రాయ్ జయంతి ఈరోజు లాలా లజ్పత రాయ్ సారీ నాకు ఈ ప్రాబ్లం ఎప్పుడు పోతుందో నాకు అర్థం కాదు అండ్ అలాగే అందాల తార శృతి హాసన్కి ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తాము శృతి హాసన్ గారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో అలాగే కుటుంబ అక్షరాస్యత దినోత్సవము పిల్లలకు ఎంత సంపాదించినా వారి వద్ద ఉంటుందో లేదో తెలియదు కానీ పిల్లలకు అక్షర జ్ఞానం ఇస్తే మాత్రం డెఫినెట్గా అది వాళ్ళను గొప్పవారిని చేస్తుంది అని చెప్పేసి అంటుంటారనమాట ఓకే ఈరోజు కుటుంబ అక్షరాస్యత దినోత్సవం డెఫినెట్గా పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళంతలో వాళ్ళు సెటిల్ అయిపోతారు లేదంటే కార్లు ఇంకేదో ఇంకేదో కొనిచ్చేసి ఇంకేదో డబ్బులు ఇచ్చేస్తే పిల్లలు బాగా అలవాటు పడతారు కాబట్టి మనం జ్ఞానాన్ని అందించాలి పిల్లలకు డెఫినెట్గా మీరు ఎవరికైనా మంచి జ్ఞానాన్ని నేర్పండి అది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది అండ్ అలాగే చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది సార్ కంగ్రాచులేషన్స్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా గొప్ప విషయం అన్నమాట సో అదే అదే రోజు మనం షోలో అనుకున్నాను బట్ అన్ఫార్చునేట్గా చెప్పలేకపోయాను ఎందుకంటే చిరంజీవి గారు అంటే నాకు ఎన్నలేనటువంటి అభిమానం నేను నాకు ఇద్దరు హీరోయస్ అంటే మీకు చాలా ఇష్టం ఒకరు చిరంజీవి గారు ఇంకొకరు మహేష్ బాబు గారు అండ్ మిగతా వాళ్ళు ఇష్టం లేదా అంటే డెఫినెట్గా ఇష్టమే కానీ వాళ్ళు చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు ఉంటాయో అవి చాలా బాగుంటుంది అండ్ చిరంజీవి గారు సార్ చిరంజీవి గారు ఎలా ఫీల్ అవుతున్నారండి మరి మీకు పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది మరి మీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని అడగగానే నిజంగా ఈ పద్మవిభూషణ్ అవార్డు రావడం అనేది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది బట్ ఏడు ఏనాడు ఏనాడు కూడా ఈ అవార్డ్స్కి రివార్డ్స్కి నేడు ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అలాంటి టైంలో సడన్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విధంగా అవార్డు రావడం అనేది రాత్రి పడుకున్నాను నేను సురేఖ సడన్గా కాల్ చేసి ఎవడే మీకేదో కాల్ వచ్చినట్టుంది అని చెప్పేసి అన్నారు అన్నాడు సురేఖతోటి ఈ రాత్రి నాకు ఇప్పుడు ఎవరు చేస్తారు అన్నారు సడన్గా నిజంగా కాల్ లిఫ్ట్ చేయగానే ఇక ఏదో ఒక ఆనందం ఏదో ఒక గుడ్ న్యూస్ వినబోతున్నాను అని నేను అనుకుంటున్నా ఉన్నాను సడన్గా అక్కడ నుండి నాకు కాల్ వచ్చేసి మెగాస్టార్ గారు మీకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది అని చెప్పగానే నాకు ఆలోచితులు ఏమీ ఆడలేదు నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది కొన్ని కొన్ని మనం అనుకోకుండా కొన్ని కొన్ని అవార్డ్స్ ఏవైతే వస్తాయో రివార్డ్స్ ఏవైతే వస్తాయో చాలా గొప్పగా అనిపిస్తుంది అది కేంద్ర ప్రభుత్వానికి అండ్ ఎస్పెషల్గా ఈ కామెడీకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనం లైఫ్లో ఏదైనా కూడా మనం మనం కష్టపడితే అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ వాటర్ అవి తప్పకుండా వస్తాయి నిజంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఏదైతే ఉందో అందులో మావడే మహేష్ మామా మహేష్ ఎట్రాడి పేరు మామా మహేష్ బావా మహేష్ పేరు నిజంగా పేరు చాలా అరకరి కాదు లేసా ఫస్ట్ టైం ఆయన అనుకరించడం నా అనుకరలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఇంకా బాగా నేర్చుకొని చెప్తా ఓకే ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు డెఫినెట్గా పజిల్ దినోత్సవాన్ని మీకు తెలుసు నిజంగా ఈ పజిల్చి మళ్ళీ ఇదే వస్తుంది అది కాదు సో ఈ పాజిల్ గురించి ఈరోజు ఒక లాజికల్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను ఏమండి నాకు అసలు అర్థం కాదు మనం తీసుకున్న ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది మైండ్ బ్లాంక్ కావాలి డెఫినెట్గా మీరు ఆఫీస్కి వెళ్తున్నా ఎక్కడ వెళ్తున్నా ఆఫీస్లో ఉన్నా ఆఫీస్కి బయలుదేరుతున్నా ఇంటికి వచ్చినా కూడా డెఫినెట్గా యూనిట్ టు థింక్ అబౌట్ దిస్ రిడిల్ లాజిక్ రిడిల్ ఇందులో ఒక మ్యాజిక్ ఉంటుంది డెఫినెట్గా ఇందులో లాజిక్ ఉంటుంది నేనేమంటున్నానంటే నాలుగేళ్ళ అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారండి ఎంత విచిత్రం ఎంత విచిత్రం ఎంత విచిత్రం ఇది నాలుగేళ్ళ అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు అది బాల్య వివాహం కాదు అని చెప్పేసి అంటున్నారు ఎక్కడ పోతుంది ఈ లోకం ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ పోతుంది ప్రపంచం బట్ మహేష్ గారు అది లాజికల్గా చాలా కరెక్ట్ అనే చెప్పేసి అంటారు నేను అంటాను ఇది నాకు తెలిసి బాల్య వివాహమేమో అని నేను చెప్పేసి నేను అంటూ ఉంటాను కానీ బాల్య వివాహం కాదు అని చెప్పేసి అంటున్నారు అరే నాలుగేళ్ల అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటండి సో నేషనల్ లాజిక్ డే సందర్భంగా నేషనల్ పజిల్ డే సందర్భంగా యూ కెన్ రీచ్ మీ ఆన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ ఓకే వాట్సాప్ నంబర్ కూడా అదే చక్కగా మీరు మెసేజ్ చేసే చేయండి అండ్ మనకు చిమ్మకూడి శ్రీరామమూర్తి అని వస్తుంది వేటూర్ సుందరమూర్తి గారు ఒక చక్కని ఒక పాట రాశారు ఆ పాటలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి మీనింగు మీనింగ్ ఏమి మీరు డిక్షనరీలో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు నాలాగా జస్ట్ రెండు చెవులు పెట్టి వింటే సరిపోదు వాల్ బ్యూటిఫుల్ సాంగ్ వినారు విన్నారు తలారుందో ఈ మామ కార్యక్రమంలో ఎలాంటి సందర్భంలో మనకు వంగి వందనాలు చేయాలనిపిస్తుంది ఎస్ మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయ సిద్ధంగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో హే గుడ్ ఈవినింగ్ ఎవరు గొంతులు వేస్తుంది బాగా హాయ్ చేయాలనే మూడు చేయాలనే ఏ పట్టుదల కొన్ని 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 వినంగానే మొత్తం కొన్ని కొన్ని ప్రసాదు కొన్ని కొన్ని వినగానే మనకు ఆ చేయాలన్న మూడు ఆ సంతోషం అన్ని సర్వనాశనం అయిపోతాయి నువ్వు ఆ పెళ్లి కాని ప్రసాదం అనే ఓడి ఎందుకు యూజ్ చేసినావు ప్రసాదు పెళ్లి కాని ప్రసాదం ఎందుకన్నారు మీరు

ఏ ఏం చూసిందో ఎందుకన తెలియదు కానీ ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో మనకు వంగి వందనాలు పెట్టాలి అనిపిస్తది ఇంకా ఎమర్జెన్సీగా పల్లెండేటప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే టెంపుల్స్ కి ఎక్కడికైనా వెళ్తానే అలాంటప్పుడే పెట్టాలని నేను ఏమంటున్నాను అంటే ప్రసాద్ ఇలాంటి సందర్భాల్లో వంగి వందనాలు పెట్టాలనిపిస్తది అంటే ఎవరికి పెడతారు మీరు వంగి వందనాలు ఇప్పుడు ఆ పాటలో వంగి వందనాలు నమ్ము అని ఒక పాట వస్తుంది అంటే అంటే భార్య ఆమె వంగి వందనాలు పెడుతుంది అంటే ఎందుకు పెడుతుంది అంటారు షాపింగ్ తీసుకెళ్ళమంటుందాదామంటుందా పార్క్ బీచ్ అన్ని ఒకేసారి వెళ్ళడం కష్టం కదా ప్రసాద్ అన్ని పెరగాలి సార్ ఎంజాయ్ చేసేది కూడా చేయాలి సార్ గట్టిగా మన చూడండి సడన్ గా ఎండగా ముక్కున మనం మన శుక్రవారం మాట్లాడాలి శనివారం పదకొండు మాట్లాడుకోవాలి ప్లాన్ చేశాను సాయంత్రం వెళ్ళిపోయింది అంటే ఎగ్గడ ముక్కు పిలిచారు వెళ్ళిపోయింది సార్ సాయంత్రం అయితే ప్రసాద్ అవునవును ప్రసాద్ మార్నింగే మా ఇంటి పక్క అంకుల్ పాపం ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చాడండి అయ్యో నేను అప్పుడే ఆఫీస్కు అని బయలుదేరుతున్నాను సడన్గా కాలింగ్ బిల్ కొట్టారు ఎవరబ్బా ఈ టైంలో అని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తే ఆయన బాధపడుతూ ఉన్నాడు చెంప అంతా ఇట్లా పట్టుకున్నాడు ఏమైంది అన్నాను అంటే అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ అయింది ఏమైంది అంటే మా చెప్పలేదు అయ్యో సార్ మీరు అట్లా చెప్పకూడదు ఎందుకు బాధపడుతున్నారు ఏమైంది అంటే మహేష్ గారు నేనేమనలేదండి మా ఆవిడ నన్ను కొట్టింది సార్ అన్నాడు అందుకే మేనేజ్ చేసుకోకూడదండి భయం పిల్లలు సిడకూడదు సార్ అబ్బాయి చెడుకోవడం ఇప్పుడు అమ్మాయి చెడుకోడతాను అండి ఇప్పుడు భయం కా సార్ నేను జోక్ చెప్పలేదు ప్రసాద్ గారు ఇంకా ఆగండి సార్ ఆగండి సార్ ప్రసాద్ గారు జోక్ చెప్పలేదు నేను చెప్తూ ఉన్నాను ఆ అయితే నేను అన్నాను ఎన్ ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి ప్రాబ్లం ఏందంటే మా ఆవిడ కొట్టింది అన్నది అంటే ఎందుకు కొట్టింది సరే నేను పా అని చెప్పేసి నేను అడుగుతుంటే మళ్ళొక్కసారి అడిగాను ఎందుకు కొట్టింది మా ఆవిడ అంటే ఏం లేదు మహేష్ గారు మార్నింగ్ పులిహోర బా పులిహోర బాగుంది అని చెప్పేసి అన్నాను సార్ చాలా బాగా చేసింది పు పులిహోర అని అనగానే కొట్టిందండి అని చెప్పేసి అన్నది అరే అట్ ఇట్లా కొడతారు మీరు పులిహోర బాగుంది అంటే కొట్టడం ఏంటమ్మా నాకు అర్థం కాదని జస్ట్ మీ ఆవిడ మాట్లాడతా మాట్లాడితే పెద్ద పెద్ద వాళ్ళనే హ్యాండిల్ చేసినాము వీళ్ళంతా మనకు అని చెప్పేసి అలా డోర్ ఓపెన్ చేయమని ఓపెన్ చేసింది నమస్తే అమ్మా అన్నాను నమస్తే సార్ అంది నేను పక్కనే ఉంటానండి మహేష్ నా పేరు మేడం నేను ఒక మాట అడుగుతాను మీరు ఎందుకు అలా మగవాళ్ళ మీద చేయి చేసుకోవడము అది పద్ధతి కాదు కదండి ఇప్పటికే మేము చాలా స్ట్రెస్లో ఉంటారు మగవాళ్ళు మీరు మళ్ళీ ఈ చేయి చేసుకోవడం ఏంటండి అయినా పులిహోర బాగుంది అని చెప్పేసి అనగానే మీరు అంత సడన్గా మీరు లేచి ఆయన ముఖం మీద గుద్దాల్సిన అవసరం ఏం లేదండి చెంపంతా వాచిపోయింది మీరు అలా కొట్టడం తప్పు కదా అనమాట అంటే నేను చెప్తానండి నేను తర్వాత నేను 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 చేసింది తప్ప కాదా మీరే చెప్పండి అంది సరే చెప్పు ఏంటి అన్నాను ఏమండి నేను నేను మీరు ఏమన్నారు మార్నింగు నేనేమన్నాను నేనేమన్నానే పులిహోర బాగుంది అన్నాను పులిహోర బాగుంది అని అన్నందుకే నువ్వు నన్ను కొడతావా అనగానే చూసావండి నేను చేసింది బిర్యానీ వాడు పులిహోర అంటున్నాడు అండి అది 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 బిర్యానీయా పులిహోర అని తెలుసుకోవాలా కర్తసి కటసి వీరేంద్ర వీరేంద్రబాబు రైట్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ సార్ రైట్ ఓకే మరి సరదాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నేనేమంటున్నా అంటే నాలుగేళ్ళ అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయి నుంచి పెళ్ళి చేయడం ఏంటంటే చట్ట విరుద్ధం కదా తప్పు కదా తప్పు చేసినప్పుడు మనము మనం హెచ్చరించాలి కదా ఎక్కడన్నా అన్యాయం జరిగితే మనం ఆపాలి కదా ఈ బాల్య వివాహాలను ఇది ఇది మొత్తం నిర్మూలించాలి కదా ఏది ఎవరు పట్టించుకోరే అక్కడ ఆ ఫంక్షన్ హాల్లో నాలుగేళ్ళ అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తూ ఉన్నారు ఏమైపోయారు సంఘ సంస్కర్తలంతా ఏమైపోయారు ఎవరు ముందుకు రారే అని నేను యూట్యూబ్ లైవ్ పెట్టి అందరినీ తిట్టేసిన మనం ఎక్కడే ఉన్నాం మనం 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 ఏం చేస్తున్నాం పుణ్యభూమి భారతదేశంలో ఉన్నాం భారతదేశంలో ఉన్నప్పుడు కొన్ని ఆచారాలు కొన్ని వ్యవహారాలు కొన్ని చట్టాలకు లోబడి మనం పనిచేయాల్సి ఉంటుంది ఏం చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు కానీ అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ అరే ఎంత అన్యాయం అండి నాలుగేళ్ళ అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అది బాల్య వివాహం కాదు అంటున్నారు పైగా ఒక్కోసారి చూస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది ఇంతకీ అది బాల్య వివాహం కాదు కానీ ఎలా సాధ్యమైంది మీకేమైనా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ కాసేపు పెద్ద ఆయన గురించి మాట్లాడుకుందాం చాలా రోజులైంది ఒక మాటలు వస్తూనే నా పర్సులో నుంచి ఒక ఫోటో చూస్తా పర్సులో కాదు మొబైల్లోనే ఉన్నది ఫోటో వాళ్ళని చూస్తే మనకు కొంచెం మాటలు వస్తాయి ఫోటో వచ్చింది అలా ఫోటో ముందు పెట్టుకొని రేడియోలో మైక్ ముందు అలా వస్తే ధారాళంగా వచ్చేస్తాయి మాటలు ఎంత బాగా వస్తాయంటే ఆ ఫోటో చూసుకుంటే మాటలు ఇగో ఇలా వేటూరి అంటే ఓ వెన్నెల ఓ వేకువ ఆయనే ఓ వేటూరి ఆయన ఏమంటాడంటే ఆకాశం ఏ నాటిదో అనురాగము ఆనాటిది అంటూ అనురాగపు అంతులు చూపడము ఆయనకే చెల్లింది ఆయన అంటాడు ఆకుచాటు తడిచిన పిందెల ఆరేసుకోబోయి పారేసుకోబోయి జరిచీర జిలుగులా అది ఆయన చూపింది ఆ ఘనత అది ఆయనదే అది ఇంకెవరికి సాధ్యం కాదు పోనీ ఆయన కలంలో ఎన్ని రసాలు జాలువారాయి ఎన్ని రసాలు పండించగలరు అంటే ఆయన కలంలో అన్ని రసాలు కలగలిపినటువంటి సిరా ఉండేదేమో ప్రేమకు ఒక సిర శృంగారానికి ఒక సిర మంచి సాహిత్యపు విలువలున్నటువంటి ఒక పాటకి ఒక సిర ఏదేమైనా కూడా అది ఆయన కలంలో అన్ని రకాల రసాలు కలగలిపినటువంటి సిరా ఉంది కాబట్టి ఆ సిరా అన్ని పాటలు రాసేసింది అరే రవివర్మకు కూడా దొరకనటువంటి అందాల్ని అందించినటువంటి భావకుడు ఆయన పాదాలని తాకి కవిత గౌతమిని ప్రవహింపజేసినటువంటి భగీరథుడిలా చల్ల గాలిలా మల్లె పువ్వుల ఒక చిన్న మాటతో అనంత రాగాల్ని పలికించినటువంటి వీణల జుమ్మన్న నాదంలా వేణువైన భువనంలా గాలిలో కలిసిన గంధంలా గగనంలా తెలుగు అలంకారాలతో చెడుగుడు ఆడుకున్న రచయిత వేటూరి సుందర్రామూర్తి మరి ఆయన ఆ మహాకవి మనకు అందించినటువంటి మధురమైనటువంటి సినీ సంగీతాలకు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నించేద్దాం ఒక చిన్న మాటతో అనంత రాగాల్ని పలికించినటువంటి వీణలా జుమ్మన్న నాదంలా వేణువైన భువనంలా గాలిలో కలిసిన గగనంలా కొమ్మ కొమ్మకో సన్నాయిలా ఇలాంటి పాటలు విన్న తర్వాత మౌనంగా ఉండకుండా ఇంకేం చేయగలవా మనస్సు మాట కందిన నాడు మధురమైన పాట అవుతుందట ఎస్ మధురమైన పాటే ఆ పాట వేటూరు గారు రాసినటువంటి పాటే అంత బ్యూటిఫుల్ సాంగ్ అండ్ చాలామంది మనకు మెసేజ్ చేస్తూ ఉన్నారు రమణ గారు ఓ వాట్స్ సాంగ్ సో రకరకాలుగా ఆన్సర్లు పంపిస్తున్నారు దట్స్ గుడ్ బట్ ఎవరు నేను అనుకున్న ఆన్సర్ మాత్రం ఎవరికీ రావట్లేదు నాకు కావాల్సింది కూడా అదే ఓకే అదే ఆలోచిస్తూ ఉండండి అండ్ ఇంకా వేటూరి గారికి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం ఇంతకంటే ముందు ఒకటి మాట్లాడుకున్నాం నాలుగేళ్ల అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేశారు అని సరే ఈ ఇది ఇది ఎలా జరిగిందో ఏంటో నాకు తెలియదు కానీ ఈ రోజే నేను ఒక న్యూస్ చదివాను నూట ఎనిమిది ఏళ్ళ వరుడు నలభై తొమ్మిది ఏళ్ళ వధువు నేనేమన్నా అంటేనేమో మహేష్ గారు అట్లన్నారు మహేష్ గారు ఇట్లన్నారు మహేష్ గారు క్రాస్ అవుతున్నారు లిమిట్స్ క్రాస్ అవుతున్నారు మహేష్ గారు ఒకప్పట్లాగా లేదండి మీకు చాలా కోపం వచ్చేస్తుంది మీరు థర్టీ ప్లస్ అయిపోయి ఇప్పుడు ఫార్టీలో పడడానికి ఇంకొక ఏడెనిమిది ఉన్నాయి మీకు కోపం అరే నే నాకు అదే అర్థం అదే అర్థం కాదండి ఏంటి ఈ విధి వైపరీత్యం ఏంటి ప్రకృతికి విరుద్ధంగా మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం ఏం పాడుపడ్డది నిన్నే అడిగేది అంటే వాళ్ళ పెళ్లి వాళ్ళు చేసుకునే నీకు ఎందుకు నేను నోరు ముచ్చుకొని కూర్చోవాలి అరే అలా ఎలా కూర్చుంటావండి అది కాదు కదా అటు నూట ఎనిమిదేళ్ల ముసలోడు ఇంకా వరుడు నలభై తొమ్మిది ఏళ్ల వధువు మధ్యప్రదేశ్కి చెందినటువంటి హబీబ్ నాజర్ వయసు వచ్చేసి నూట మూడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు రెండో భార్య కన్నుమూయడంతో గతేడాది ఫిరోజ్ జహాన్ నలభై తొమ్మిది సంవత్సరాల మూడో పెళ్లి చేసుకున్నాడు నవదంపతులు పెళ్ళయ్యాక ఇంటికి వస్తున్నటువంటి అప్పటి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది భూపాల్లోని ఇత్వారా ప్రాంతంలో ఈ ఆసక్తికర ఆసక్తికరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది నాజర్ ఆలనా పాలనా చూసేందుకు ఆయన్ని పెళ్ళాడని చెప్పేసి ఫిరోజ్ చెప్పారు ఇప్పుడు నూట మూడు సంవత్సరాలు ఈమెకి నలభై తొమ్మిది సంవత్సరాలు పుసుకున్న ముసలోనికి ఏమన్నా అయింది ఏంది పరిస్థితి ఇది మా ఇంటి దగ్గర జరిగినటువంటి ఒక యథార్థ ఘటన ఏమో నా చుట్టూ ఏమున్నదో ఏందో కానీ అన్నీ నాకు నా నా ఇక్కడ నేను ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఇలా జరుగుతాయా లేకుంటే ఇలాంటి పరిసరి ఇవన్నీ కూడా ఇటువంటి జరుగుతున్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలో జరుగుతున్నటువంటి ప్లేస్లో నేనున్నానని నాకు అర్థం కావట్లేదు ఎక్కడ పోతుందండి ఎక్కడ పోతుంది ప్రపంచం ప్రపంచం ఏడిగిపోదు నువ్వే ఏడుకోబోతున్నావు నా విషయం పక్కన పెట్టండి సరే మా ఫ్రెండ్ ఎవరిదో కాదు రివీల్ చేస్తున్నాను నా క్లోజ్ ఫ్రెండ్ వాడు పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి చేసుకున్న తర్వాత చక్కగా గ్రాండ్గా పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి చేసుకున్న తర్వాత పాపం వాళ్ళ మదరు చనిపోయారు ఆ ముసలాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన పెట్టుకున్న తర్వాత పెళ్ళై టూ ఇయర్స్ అయింది ఇంకా వీళ్ళు ఏం ప్లాన్ చేసుకోలేదు పిల్లలు అవి ఇవి ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రభావతి గారు మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు మీరు వినండి స్టోరీ అక్కడ ఏం జరిగిందో ఓకేనా సో ఫ్రెండ్కి మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అయితే పెళ్ళైంది వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు అన్నీ విదేశీ ట్రిప్పులు అవి ఇవి తిరుగుతూ ఉన్నారు వీళ్ళు మరి అదేంటో అర్థం కాదు రెండు మూడు సార్లు డాక్టర్ని కలిసినా కూడా పిల్లలు లేట్గా అవుతారు మీకు అని చెప్పేసి అన్నారట వీళ్ళు ఈ పనిలో ఉన్నారు అయితే ఈ మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఏమంది ఏమండి మీ నాన్నగారు ఖాళీగా ఉంటున్నారు కదా ఇంట్లో పాపం మరి ముసలాయనకు మనం ఇప్పుడు మనం అంటే డెఫినెట్గా అమెరికా వెళ్తున్నాము ఆస్ట్రేలియా వెళ్తున్నాము లండన్ వెళ్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి మనం తిరుగుతున్నాం కదా మరి మీ నాన్నగారికి ఒక తోడుగా ఎవరినైనా కూడా ఒక తీసుకొచ్చి ఆయన ఆయన తోడుగా ఉంచితే బాగానే ఉంటుంది కదా అంటే మా ఫ్రెండ్గా అన్నట బాగానే ఉంటుంది నాకు కూడా ఐడియా ఉంది కానీ ఒకసారి నాన్నగారిని అడుగుదాం అని చెప్పేసి నానా నానా ఏంటరా ఏం లేదు నాన్న ఒక విషయం అడుగుదాం అనుకున్నాను ఏటది అదే నానా ఇప్పుడు నేను యూఎస్ యూకే కెనడా అవన్నీ తిరుగుతూ ఉన్నాను కదా నాన్నా ఉద్యోగపరంగా బట్ నేను తిరుగుతున్నప్పుడు మీకు వంట చేసి పెట్టడానికి మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు కదా నాన్న అయితే ఏట్రా నాకు ఎవరో ఒకరు కొంచెం ఇంత బుక్కెడ అన్నం పెడితే చాలరా శేష జీవితం గడుపుతూ ఉన్నాను రామకృష్ణ రామకృష్ణ అనుకుంటూ ఈ వయసులో నాకు తోడేంట్రా అంటే కాదు నాన్న మీ కోడలు కూడా అదే అంటుంది తోడుగా ఎవరినో ఒకరిని అంటే సరేరా మీ ఇష్టం అలాగే కానీ అనగానే ముసలాయనకు పెళ్ళి చేశారు పెళ్ళైపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత నానా ఇంకా ఇద్దరు సంతోషంగా ఒకరికొకరు హ్యాపీగా ఉండండి నానా మీకు కావాల్సినటువంటి మెడిసిన్స్ ఆ డయాబెటీస్ షుగర్ మెడిసిన్సు ఆస్తమా మెడిసిన్స్ నీకు అన్నీ అక్కడ ఉంచారు నానా మీరు జాగ్రత్తగా ఉండండి సరే సరేలేరా నాకు కడలు అయితే ఏమి కనబడుతుంది సరే నానా కళ్ళు కనబడకుంటే ఆమె ఉంది కదా అమ్మ చూసుకుంటది కదా అని వీళ్ళు లండన్ వెళ్ళిపోయారు లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఒక ఆరు నెలల తర్వాత ఏడు నెలల తర్వాత వచ్చారనమాట వచ్చిన తర్వాత ఈ ఎవరైతే పెళ్ళి చేశారో వాళ్ళ నాన్నకు వాళ్ళు మేము వామిటింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది ఏం జరిగింది నానా ఏం చేసావు నువ్వు అంటే అంటే ఏంది నానా అంటే ఏంటి ఏమోరా అదే ఉండండి ఒక నిమిషం డాక్టర్ డాక్టర్ ఒకసారి మా ఇంటికి రావా డాక్టర్ వచ్చారు వచ్చేసి వెళ్ళండి మీ తండ్రి తండ్రిగా పోతున్నారా ఏమండి మా తండ్రి తండ్రిగా పోతున్నారు ఏం చేసావు నాన్నా ఏమండి నేను ఫస్ట్ అన్నాను తర్వాత వద్దు 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 అన్నాను అయినా ఈ ముసలానికి పోయే కాలం ఏందండి నానా ఇప్పుడు నేను ఆ ప్రాబ్లం నేను ఎవరికి చెప్పుకోవాలి నాన్న ఈ ప్రపంచంలో ఏమా నీకైనా కనీసం నన్నేనేమంటావు బాబు అంతా మీ నాన్నగారే చేశారుగా ఈవిడ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ అమ్మ వాళ్ళకి కాల్ చేసింది కాల్ చేసి అమ్మా నాన్న అది ఏంది బిడ్డ అది నాకు ఏంటి ప్రాబ్లం ఏంటి ఏంది అంటే నా అదే ఏం లేదు నాన్న మమ్మీ యాక్చువల్గా మేము శ్రీమంతం అనుకుంటున్నామో ఎంత మంచి విషయం చెప్పినో బిడ్డ శ్రీమంతం చేస్తావుడు ఉండు ఉండు అది కాదు నాన్న అమ్మ 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 అది కాదు నేను చెప్పేది విను నేను చెప్పేది అనగానే ఆమె ఫోన్ పెట్టేసింది వాళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బయలుదేరేరు పది పదిహేను మంది బయలుదేరారు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా అక్కడ వస్తువులన్నీ కూడా పెట్టేసి ఈ వాళ్ళ కూతురి కడుపు దిక్కు చూశారనమాట కడుపు దిక్కు చూస్తే కడుపు ఏం లేదు వాళ్ళ తల్లి వచ్చేసి బిడ్డా బిడ్డా అది 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 ఏంది సడన్గా శ్రీమంతం అది ఇది అన్నం ఏంది శ్రీమంతం నాకు కాదే అమ్మ ఇప్పుడు ఆ ముసలోడికి ఖాళీగుట్టుండి అని చెప్పేసి పెళ్ళి చేసినాం కదా ఆరు నెలల మంది అంట అనగానే ఏదే ఎంత పని అయిపోయింది వద్దే వద్దే ముసలోని నమ్మకే నమ్మకే అంటే నువ్వు నమ్మే అనగానే సరే ఇక ఏదో అయింది ఏందో అయింది పోయింది ఏం చేస్తావు ఏమండి ఏ నీ అమ్మను ఉన్నాను ఏమండి అలా నేను పో సడన్గా ఈ ఇక వాళ్ళ ఏ ఏం చేస్తాడు మరి వాళ్ళ అమ్మని హాస్పిటల్లోకి తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ ఆశ్చర్యం ఏంటంటే కవలలు పుట్టారు కవలలు పుట్టేసి వాళ్ళ నాన్నగారు వచ్చే ఏ వాళ్ళ నాన్నగారు ఏరా అరే బాబు నాన్న నీకు ఇద్దరు తమ్ములు పుట్టారు నా నాకు మంటలు వేస్తుంది నానా నేను చూస్తుంటే అయినా నా నాకు తమ్ములు పుట్టడం ఏంటి చె మధ్యలో ప్రకాశ్ రాజు వచ్చి ఎందుకో మధ్యలో ప్రకాశ్ తర్వాత ఇక ఇద్దరు కవల పిల్లలు పెడితే ఇవాళ కొడుకు ఒక పిల్లోని వాళ్ళ కోడలకు ఒక పిల్లోని ఇచ్చేసి మళ్ళీ ఇద్దరు ముసులు లోపలికి పోతున్నారు నానా నువ్వు మళ్ళీ లోపలి ఇక సపరేట్ సపరేట్గా పెట్టిరట అలా జరుగుతూ ఉంటాయి అది అంటే నాకు అదే అర్థం కాదు ఇప్పుడు నూట మూడేళ్ళ వరుడు నలభై తొమ్మిది ఏళ్ళ ఎందుకు అదే నాకు అర్థం కాదు ఏమైనా జరగకూడదు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి ఇలాంటి టైంలో చిన్నప్పుడు గారు ఎప్పుడో రావాల్సిందే మరి వచ్చిండ లేదా చూద్దాం హలో గురుగారు వచ్చిందా అమ్మా పొట్ట పొట్ట చెక్కలైపోయింది ఇప్పుడు తెలియకలు కావాలి అది తీసుకోడానికి ఏమి అడిగారండి బాబు నాకు సందేహం ఒకటే సందేహం వచ్చింది ఇప్పుడు ఆయన వాంతి చేసుకుంది ఆరు నెల అన్నారు బానే ఉంది కానీ మరి పెళ్ళిన్నీ ఎన్ని అయ్యి ఎన్ని నెల నెల అయింది

అంతే అంటారా యా మనం మాట్లాడుకుందాం చివపుడు గారు యా సార్ మరి ప్రభావతి గారు తోటి ఒక మంచి పాట పాడిద్దామా ఏం చెప్దాము ప్రభావతి గారు ఏం చెప్పాలనుకుంటున్నాము ప్రభావతి గారు చక్కగా పాడారు నమస్తే అమ్మ ప్రభావతి గారి చేతి పాడించండి తర్వాత మాట్లాడుకుంటాం యా ప్రభావతి గారు చెప్పండి చెప్పండమ్మా ఈ రోజు వేటూరు గారి వేటూరి గారి జయంతి సందర్భంగా కొంచెం చెప్తూ చిన్న పాట వేటూరు గారి అనగానే ఎన్నో మధురమైన గీతాలు సాహిత్యాన్ని అందించారు రచయిత తెలుగు సినీ గీత చక్రవర్తి వేటూరి సుందర్రామ్మూర్తి గారు తన అక్షరాలతో పదాలకు ప్రాణం పోసి తన మాటల పాటలతో సినీ ప్రపంచాన్ని ఉర్రూ లభించిన ప్రసిద్ధ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి గారు ఆయన జయంతి సందర్భంగా నేను ఆ పాట తీసుకొచ్చా చిన్నది పాడు జీవితంలో ఒక వసంతం మూవీలో అనమాట సంగీతం చక్రవర్తి సాహిత్యం వేటూరు గారు పాడినవారు సుశీల గారు గారు నీలగిరి చల్లనా నీమది వెచ్చనా నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చనా నీమది కోవిలా అన్నది కోయిలా నీ జత నేనుంటే బ్రతుకే ఊయలా నీలాల మంగుల తెలి తెలిపోదామా సోలి చూలిపోదామా ప్రియతమా ప్రియతమా ఓ నీలిగిరి చల్లనా నీమది వెచ్చనా నీమది కోవిల అన్నది కోయిల నీలేడి కన్నులలో పెరిసే కారకలు నీ లేత విరిసే మల్లికలు నీ మాట వరసలలో వలపే వెల్లువగా నీ పాట తోటలలో పిలుపే వేణువగా పులకించిన నామదిలో పులకించిన రగాలు తెల తెలి వయసులో తీయని అనురాగాలు ఇదే ఇదే లే జీవితం లల జీవితం లో వసంతం ఆ ఇదే ఇదే లే జీవితం ఆహ ఆహ జీవితం లో వసంతం నిలాదమలా తెలి తెలిపోదామా సోలి సోలి పోదామా ప్రియతమా ప్రియతమా నీలగిరి చల్లనా నీ మది వెచ్చనా నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చనా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు ఫంటాస్టిక్ అండి అసలు చాలా బాగుంది నాకు ఈ పాట అంటే కూడా చాలా ఇష్టం ఇది మన వేటూరి గారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఈ గారు పాడారు కదా మా పాట ఇది సుశీల గారు అవునా బట్ చాలా అంటే చాలా బాగుంది మీ మీరు ఏదో అన్నారమ్మా మధ్యలో ఒకటి మా రెండు లైన్లు పాడండి మళ్ళీ ఫస్ట్ నుండి ఫస్ట్ ఫస్ట్ చరణ్ పల్లవి పాడండి నీలగిరి చల్లనా నీ మది వెచ్చనా నువ్వు నేను ఒకటైతే నోడేలువే చాలా బాగుంది ఇక్కడ చిన్న మార్పు ఏందంటే నీలగిరి చల్లన నీ వడి వెచ్చన మది ఎప్పుడు వెచ్చగా ఉండదండి మది ఎప్పుడు చల్లగానే ఉంటుంది వడి ఎప్పుడు అది సో వడి వడిలో ఉంటే హాయిగా వెచ్చగా నిద్రపోవచ్చు అని చెప్పేసి నీలగిరి చల్లగా ఉంటుంది ఆ వడి అనే ఆయన వర్డ్ యూజ్ చేశారు వెచ్చగా అని చెప్పేసి సో మ మది ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుందండి సో ఇది కరెక్ట్ చేసినందుకు తప్పుగా అనుకోవద్దు మళ్ళీ ఎప్పుడన్నా ఎందుకంటే మీరు సూపర్ సింగర్ అది ఇది వెళ్ళినప్పుడు నీ మది వేడిగా అన్నప్పుడు ఆయన అడుగుతారనమాట ఏమమ్మా ఇది ఇట్లా కాదు కదా అని చెప్పేసి అంటే లేదు సార్ ఇంత ముందు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామా మహేష్ గారు షోలో పాడాను అన్నప్పుడు బట్ పాట మాత్రం చాలా అత్యద్భుతంగా పాడారు అండ్ ఈ పాట పాడింది కాదు యా యా ఫెంటాస్టిక్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ప్రభావతి గారు రేపు మరొక పాటను వినిపించండి అంటే జనరల్గా ఇలాంటి ఇలాంటి ఇట్లా చెప్పినప్పుడు ఏమైనా కోపం వస్తుందా నా మీద

అద్భుతం చాలా బాగుంది చాలా బాగా పాడారు ప్రభావతి గారు ఉంది అక్షరం అక్షరాన్ని ఎలా తిప్పాలో అలా తిప్పగలిగేటువంటి శక్తి వేటూరు గారి కళలో ఉందండి అందుకని అక్షర అక్షర సఖికి ఒక స్నేహ లేఖ రాశాను అక్షరాలను తోటి సర్కస్ చేశారు అక్షరాలను సర్కస్ లాగా సర్కస్ గుడారంలో ఆడించారనమాట వేటూరి గారు నిజంగా అంత పవర్ ఉంది ఆయన కళానికి వేటూరి కళ నుంచి పాట ఊరి వస్తుంది వాటూ వేటూరి కళ నుంచి పాట ఊరి వస్తుంది అందరు సందేహం లేదు అందుకని ఓ ప్రియమైన అక్షరమా నిన్ను ప్రేమిస్తున్నది నేను ఒక్కడనే కాదు మానవ జాతి అంతా గుండెల్లో గుడి కట్టి నుడికి నీరాజనమిస్తుంది అవును నువ్వు నుడివే మా బ్రతుకలకు మాగాని మడివే మా ఎదురులో పలుకుల మొలకెత్తించే తడివే నువ్వు కవికి కల్ప తరువువు కళాకారుల కామధేరువు భాషకు శ్వాసవు భవితకు ఆశవు నిన్ను రాసే ఒక్క శిరాచుక్క లక్ష మెదళ్ల కదలిక అన్న కవి వాక్కు అక్షర సత్యం సుమ తల్లి భాషకు కండ తల్లివి నువ్వు నీ సౌకభార్యం నీ ఒప్పు సొంకులు నీ వగల నగలు అన్నీ వాడుకుని కవులు కావ్యాలు అలుతున్నారు గాయకులు స్వరాలు చల్లుతున్నారు నీ నవ్వు వెన్నెల పువ్వు నీ నడక రాయంత నడక నీ దర్పం వాంగ్మయ గౌరవ గౌరవానికి దర్పణం నీ రసవాహనిలో శ్రావించినవాడు స్నానించినవాడు వాడు గంగా సంగమం మిచ్చగించగలడా మీరంతా వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు ఉండేది నువ్వు చుక్క చుక్కంతా అయినా కాగితాన పడితే అవి దావిని ముక్కలే మనసుల్లోకి దూరిని తే తేనె జు తేనె దున్ను ముక్కలే విహరిస్తే పావురాల రెక్కలే నీ ఊహకు నీ ఊహలు లెక్కకు మించిన దిక్కుల్లో రుక్కులను నాటి విశ్వశాంతికి కాంతులు పోయిస్తాయి పూర్వకవులు పండితులు శాస్త్రజ్ఞులు బుధుల కళాల నుంచి జారువారిన రసాలమా అచ్చవైన పచ్చల కచ్చడాలపైన ఊరేగి ఊరి ఊరేగిన ముద్దుల కుచ్చుల అచ్చరమా నీ అచ్చవు జుంటి తేనెలను నిరుడు గురిసిన హిమ సమూహాలను మాకు మళ్ళీ చూపించవా బుద్ధదేవుని భూమిలో పుట్టినని మానవత మధు బిందువుల్ని మాపైన చిలకరించవా పంచపక్షాలు తన కంసానం వడ్డించ గోంగూర కోసమే గుటగలేసే తెలుగువాడికి చిటికలోని కైతల పూత రేకుల రుచులతో పారవస్యం కలిగించే వశీకరణ మంత్ర బీజాక్షరాలు మాకు బోధించవా కవి తలలోని కవితలలోని నవరత్నాలను ఏడ్చి కూర్చి ఆ కావ్యబాలను తెలుగు తల్లి గల వేసి సమర్చన చేసినప్పుడు చూడాలని హృదయం హృదయాంతరంగా ఆనంద తరంగణి జ్ఞానపదాలను జ్ఞాన దాటి జ్ఞానపీఠాలపైన విరాజిల్లుతున్న నా ఇంటి ఆడపడుతా నీ బొట్టు నీ జుట్టు చీర చీరకట్టు నీ నిడు నుడి కట్టిలోని కరికట్టు ఎవడైనా కరిపెట్టగలరా వెళ్ళ కట్టగలడా కొన్ని నా తెలుగు నాటని బీజం అంకు అంగురమై మొక్కై మానై శాఖోపశాఖలుగా విస్తరించి పూత కాత పండ్లతో తెలుగు వాడి హృదయాన్ని ఆనంద సంప్రావితం చేస్తూనే ఉండాలి భావితరాలకు నీ సరిగమల మధురిమల పదనిస పరిమళాలను సర్వదా పంచుతూనే ఉండాలి ఓ అక్షరమా నీ అక్షర దీప్తి కోసం నీ అక్షర కీర్తి కోసం అసమాన స్ఫూర్తితో నీ భవ్య దివ్య రమ్య నవ్య మూర్తిని మా గుండెలో నిలుపుకొని అందరినీ కలుపుకొని రేపటి తరాలకు తెలుగు వెలుగులు పంచే దిశగా మాతృభాష వైభవ కరదీపికతో మేము ముందుకు సాగుతాం ఇది నా ప్రతిన సదా నిన్ను శ్వాసించి నీ ఆరాధకుడు వేదప్రియ

ఫెంటాస్టిక్ అండ్ మీరు కూడా సర్కస్ చేయించారు గురువుగారు మీ మీ పదాల అల్లికలతోటి చాలా అత్యద్భుతంగా రాశారు గురు ఫెంటాస్టిక్ అండి ఇంతకంటే ఇంకా అద్భుతంగా ఇంకేముంటుంది ధన్యవాదాలు గురుజు ధన్యవాదాలు హలో సో కాల్ కట్ అయిపోయిందనమాట వెల్ మామజ్ అండ్ మామేజ్ ఇక అయితే అప్పటి వరకు ఆయన జర్నలిస్ట్గా సాగినటువంటి ఆయన ప్రస్థానం నిజంగా ఇంట్లో వాళ్ళు అంటే ఒక మంచి మనకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కావాలన్నమాట ఎలా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు అంటే మనలో ఉన్నటువంటి టాలెంట్ని చూసి నువ్వు ఇది చేయవచ్చు కదా సో ఐ డెంట్ యూ గో విదేశ్ ఈ ఐడియా పరంగా నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళు కావాలన్నమాట ఇట్లా వేటరి గారి మెసెస్ సీత సీత గారు ఒకరోజు ఏమండి ఈ సంపాదకీయం ఈ సంపాదకీయం తోటి మనం ఏం సంపాదించమండి కేవలం సంపాదకీయమే చేస్తున్నారు తప్ప సంపాదన లేదు ఏం లేదు మీరు సంపాదన తీయాలండి ఆ కీయానికి కాస్త దూరం పెట్టేసి మీరు పాటలు ఎందుకు రాయకూడదు అన్నప్పుడు సీత నాకు అంటే ఈయన వేటూరి గారు అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి చాలా మంది అంటూ ఉంటారు మహేష్ గారు యాభై యాభై ఐదు సంవత్సరాలు వచ్చేసారు ఈ టైంలో బిజినెస్ ఇవ్వండి ఎప్పుడో పెట్టాల్సిందండి ముప్పై 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 ఐదులో నలభై ఐదులో పెట్టాల్సిందే యాభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి సార్ ఏం చేస్తాం ఇప్పుడు అని ఒక నెగటివ్లో ఉంటారనమాట కేఎఫ్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఆయనకు అరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు క్లిక్గాలే వండర్ఫుల్గా ఈయన కూడా నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల సంపాదకీయం అన్నీ కూడా చిన్న చిన్న ఆర్టికల్స్ అవి రాసుకున్న తర్వాత ఆయన నలభై ఆరవ ఏట అప్పుడు అరే ఈ నైన్ టు ఫోర్ జాబులు ఇవి అయిపోయినాయి టెన్ టు సిక్స్ జాబులు ఇవి ఎనిమిది గంటలు పనిచేసాము రావడము పత్రికలో విడుదలైందా చాలా బాగుందండి ఆర్టికల్ వేటూరి గారు మీ ఆర్టికల్ చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి అట్లా అనడం కాంప్రమైజ్ కావడం నెలకింత శాలరీ వస్తుంది గెటాన్ అయిపోవడం అయితే ఇక వాళ్ళ భార్య ఉండి మీరు పాటలు ఎందుకు రాయకూడదంటే పాటల నేనేమే రాస్తాను సీతా పాటలు కాదండి మీరు మంచి మంచి కవితలు రాస్తూ ఉన్నారు కదా మంచి మంచి కవితలు రాస్తూ ఉన్నారు కదా ఈ కవితలనే మీరు పాటలుగా ఎందుకు మలచకూడదు అని వాళ్ళు ఆవిడ చెప్పడం అవునా అయితే ఒక్కసారి ట్రై చేస్తా అని చెప్పేసి ఒక పాట రాయడం ఆ పాట ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం నమస్కారం సార్ అంటే అప్పటికే ఆయన సినీ జర్నలిస్ట్ ఉన్నాడు కాబట్టి చాలా మందికి తెలిసి నమస్కారం అండి నమస్తే ఏమయ్యా వేటూరి రండి నమస్తే సార్ ఏంటి ఏమైనా కావాలా ఏమొద్దు సార్ కెరీర్లో ఒక మలుపు ట్రై చేస్తున్నాను సార్ ఇన్ని రోజులు సినీ జర్నలిస్ట్గా చేశాను అంటే మనం ప్రయాణించే ఒక రైలు జీవితకాలం లేట్ అని అంటుంటారు కదా నా ట్రైన్ ఎప్పుడు లేటు ఏందో నా జీవితం ఏంటో అర్థం కావట్లేదు కానీ మా భార్య సీతా కోరిక మేరకు నేను ఒక పాట రాశాను ఈ పాట ఏమన్నా మీకు నచ్చితే మీ మూవీలో పెట్టుకోండి అవునా ఇంతముందు ఏమన్నా రాశారా వేటూరి గారు మీరు ఇంతకుముందు మీకు తెలుసు కదండి నా ఆర్టికల్స్ బోల్డ్ వచ్చే ఏ పేపర్లో చూసినా ఏం చూసినా నా ఆర్టికల్స్ నా కవితలు చాలా వచ్చేటి అవునా సరే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయనతో మాట్లాడతానని చెప్పేసి నా రాత్రి ఫోన్ చేసి హలో యా నా ఫ్రెండు వేటూరి అని ఉన్నాడు ఆయన ఒక పాట రాశాడు మంచి భావుకత ఆయన చాలా బాగా రాస్తాడు కవితలు కూడా ఒక్కసారి పాట చూడు అనగానే ఆ పాట ఆయన వినిపించడం రేపు మార్నింగ్ రమ్మనండి ఆయన్ని అనడం ఆ సందర్భాన్ని ఆయన క్రియేట్ చేయడం కరెక్ట్గా కట్ చేస్తే ఓ సీత కథ అనే చిత్రంలో వేటూరి గారికి అవకాశం వచ్చింది చూడండి ఎంత యాదృచ్ఛికమో లైఫ్ ఆ పాట ఓ సీత కథలో ఉంది అది బాలుగారితో ఎవరితోటో పాడిచ్చారు పాడిచ్చిన తర్వాత చాలా బాగా వచ్చింది అదే రోజు రికార్డింగ్ అవన్నీ కూడా అయిపోయాయి అయిపోయిన తర్వాత వేటూరి గారు అంటే ఇన్ని రోజులు ఇంటికి వెళ్ళేది ఒక రకంగా ఉంటుంది మళ్ళీ రేపు మార్నింగ్ రాయాలి అది సంపాదకీయము న్యూస్ హెడ్లైన్స్ అవన్నీ కూడా రాసుకోవాలి వెళ్దాంలే లే ఇంటికేమున్నదో కిల్లి నవలుకుంటూ అలా వెళ్దాం ఇప్పుడు కిల్లి గిల్లి ఏం లేదు ఆ పాట ఎప్పుడైతే ఆ మూవీకి ఓకే అయిపోయి పాడడం స్టార్ట్ అయిపోయిందో ఫోన్లు గిట్లా లేవు కదా అప్పుడు సరే అని చెప్పేసి పరుగు పరుగున వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తూ అనమాట ఎందుకు భార్య దగ్గరికి వెళ్తున్నట్టు ఈ విషయం చెప్పాలా ఆవిడకు సరే అని చెప్పేసి సీత సీతా సీతా ఏమండి ఏంటండి అంతా హడావిడిగా ఏం లే సీత నువ్వు ఆ పాట రాయమన్నావు కదా ఆ వాళ్ళకు ఓకే అయింది అది అవునా ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పారండి ఓకే అయిపోయిందా అయ్యో ఓకే అయిపోవడం ఏంటి అది రికార్డింగ్ కూడా అయిపోయింది అవునా అండి మీరండి సూపర్ అండి అసలు సినిమా పేరు ఏంటండి సినిమా పేరు వచ్చేసి ఓ సీత కదా అంటే నాకదే అన్నమాట అంతేలే నీ కథనే అనుకో ఆ స్టోరీ నాకు తెలియదు కాబట్టి నీ కథనే అనుకో బట్ నీ పేరుతో అలా ఫస్ట్లో మూవీలో అలా ఆపర్చునిటీ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది సీత నాకు అనుకునే ఏమండి మీకు ఇష్టమైనటువంటి పాయాసం వండి పెడతారు రండి అని చెప్పేసి పాయాసం దినిపించడం ఇక తెలుసు కదా మనోడుగు గురించి అది అనమాట అలా ఓ సీద కథతో సినీ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి వేటూరి సంగీత దర్శకుల బాణీలకు రంగురంగుల పదాల ఓనీలు కట్టడం అనేది ఒక అద్భుతం పదాలు కట్టొచ్చు కానీ రంగురంగుల ఈ ఓనీలు కట్టడం అది ఎవరికి సాధ్యం సంగీత దర్శకుల బాణీలకు రంగురంగుల పదాల ఓనీలు కడతారాయన పాటకు పైటేసి సిగ్గుల మొగ్గన చేసేస్తారాయన ఆ పాట అలా ఉంటే దాని మీద పైటేసేస్తాడనమాట అడవి రాముడు కానివ్వండి శంకరాభరణం కానివ్వండి సిరిసిరిమొబ కానివ్వండి సాగర సంగమం కానివ్వండి అండ్ ఏడుతో స్టార్ట్ అవుతుంది అదేంటది యా సప్తపది అండ్ అలాగే సీతాకొక్క చిలక తర్వాత మన సితార తర్వాత ముద్దమందారం అన్వేషణ కానివ్వండి అండ్ స్వాతి ముత్యం కానివ్వండి ఎన్నో సినిమాలు అజరామరమైనటువంటి గీతాలు ఆయన కలవు నుంచి జాలువారాయి అండ్ నాకు తెలిసి ఒక కవి అంటుంటాడు ఎప్పుడు కూడా ఒక కవి చెప్పినట్లు వెన్నెల అంటే వెన్నెలోకి వెళ్ళిపోవాలి మనం వెన్నెల చిరుగాలి సెలయేరు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అవును హైదరాబాదులో అలానే ఉంటుంది అమెరికాలో కూడా వెన్నెల అలానే ఉంటుంది కాకుండా ఇంకొంచెం బ్రైట్గా పడుతుండదు కావచ్చు కానీ వెన్నెల విల్ బి సేమ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ చిరుగాలి కూడా అంతే ఇక్కడ చిరుగాలి మమ్మల్ని తాకుతుంది అక్కడెక్కడో మిమ్మల్ని ఆస్ట్రేలియాలో దాని తర్వాత అమెరికాలో యూకేలో దుబాయ్లో కువైలో మలేషియాలో సింగపూర్ జర్మనీ జపాన్ అక్కడ కూడా చిరుగాలి అలాగే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి సెలయేర్ ఎలాగో ఉంటుందో అక్కడ కూడా సెలయేరు అలానే ఉంటుంది అదే ప్రకృతి అదే నేచర్ వెన్నెల అలాగే ఉంటుంది చిరుగాలి అలానే ఉంటుంది సెలయేరు అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా ఇవి ఒకేలా ఉంటాయి కాకుంటే చూసే కన్నుల్లో తేడా ఉంటుంది వెన్నెల బాగా కురుస్తుంది అనుకో ఓకే వెన్నెల బాగా కురుస్తున్నప్పుడు ఆయన భర్త కాసింత రొమాంటిక్ కాసింత చాలా బాగున్నాడు అనుకో ఏ అసలు ఈ వెన్నెల్లో నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావు తెలుసా అని ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి భావకథ వాళ్ళది అయితే ఇక్కడ నేను నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు ఇవి చూసే కన్నుల్లో తేడా ఉంటుంది చిరుగాలి మనకు తాకినప్పుడు మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయము చిరుగాలిని కానీ చిరుగాలిని ఆస్వాదిస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సెలయేరును కూడా బట్ ఎప్పుడైనా కూడా సెలయేరు దగ్గరికి పోయిన తర్వాత ఆ వాటర్ని ఎంజాయ్ చేయండి ఆ వాటర్ పక్కన మీ ఆవిడ కానీ మీ లవర్ కానీ నిలబెట్టేసి ఫోటో తీయండి కానీ శిలయేరు నీరు మాత్రము ఆ అమ్మాయి ముఖం మీద చల్లొద్దండి చల్లొద్దు పుస్కున మేకప్ పోయిందనుకోండి ట్రిప్ అంతా సర్వనాశనం ట్రిప్పు క్యాన్సిల్ అవుద్దండి అది నేను నేర్చుకుంది ఆ నువ్వెవరికన్నా వెళ్ళావా సిలేయర్ దగ్గరికి అంటే మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి కొన్ని కొన్ని దెబ్బలు తినాల్సినటువంటి అవసరం లేదండి ఇవన్నీ తెలుసుకొని మనం పాటిస్తే చాలండి అది అయితే ఈ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా చూసే కన్నుల్లో తేడా ఉంటుంది అక్షరాలు పదాలు కావ్యాలు కూడా ఎప్పుడు ఒకేలా ఉంటాయి అరే మాకు యాభై ఆరు అక్షరాలే మీకు యాభై ఆరు అక్షరాలే మనందరికీ యాభై ఆరు అక్షరాలే అవే పదాలు అవే వాక్యాలు ఎప్పుడు ఒకేలా ఉంటాయి కానీ రాసే పెన్నులోనే తేడా ఉంటుందండి వెన్నెలలో పన్నీరు పారబోసి చిరుగాలిలో మల్లెలు ఆరబోసి శిలయేటిలో మృదంగనాదము అనేది అది అది ఏమండి అసలు ఆయన వెన్నెల్లో పన్నీరు బారబోస్తారు ఆయన చిరుగాలి చిరుగాలిలో మల్లెలారబోస్తారు శెల ఏటితోటి నాదం క్రియేట్ చేస్తాడు ఆయన అంటే అంత ఇమ్మీడియట్గా భావుకత ఆధ్యాత్మికత అన్నీ వచ్చేస్తాయి మళ్ళీ చంపించాల పాలన కొడితే అబ్బని తీయని దెబ్బ అంటూ రాసినటువంటి ఆయన కలం అద్వైత సిద్ధి వరకు అన్ని తరహా పాటలు రాసింది అంత అద్భుతంగా ఆ కళానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అందరూ చూసే విధంగా కాకుండా తనదైనటువంటి దృష్టితో ప్రపంచాన్ని ఆయన చూశాడు ఇప్పుడు నేను మీరు ఇంకెవరన్నా చూశాం వాళ్ళు అంటారు ఏ ఉన్నది ఇందులో అంటారు నేనే తెలుసా బా ఏముంది ఇందులో అంటాను ఓకే అది తేడా ఈ ఒక్కొక్కసారి ఎందుకో ఈ నవ్వులు ఒకసారి చెక్ చేద్దాం బాగా పడుతున్నాయి అవసరం ఉన్నప్పుడు పడే సో ఏదైనా కూడా తనదైనటువంటి దృష్టితో ఈ ప్రపంచాన్ని మనం చూడాలండి అందరిలాగా కాదు సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా తిరిగి భూమాతము నీవై వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతివై వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమన్నడో చీకటాయనే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ అద్భుతమైనటువంటి తన పదాలతో శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారి తరువాత తెలుగు సినిమా పాటకు జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని ఎవరైనా అందుకున్నారంటే ఖచ్చితంగా అది వేటూరే ఖచ్చితంగా అది వేటూరే అది ఆయన గొప్పతనం అంటే నేను నేను అంటూ ఉంటాను వేటూరి ఈజ్ ఏ గ్రేట్ ఫిజిషియన్ అండి ఒక్కొక్క గ్రేట్ డాక్టర్ హృదయ గాయాలకి మృదుగేయ ఔషధాలను అర్పించినటువంటి వాక్య వైద్యుడు ఆయన కొత్తగా అనిపిస్తుంది ఈ పదాలన్నీ డాడీ డాడీ అని పిలుస్తాను కదా ఆయన్ని ఏదో నాకు తోచింది అలా అలా రాశాను ఇమీడియట్గా హృదయ గాయాలకి మృదుగేయి ఔషధాలను అర్పించినటువంటి వాక్య వైద్యుడు ఎవరు ఇంకెవరండి మహేష్ గారు వేటూరే కదా ఓకే మరి ఆత్రేయలోని ఆ భావ సౌందర్యాన్ని సినారా శ్రీ నారాయణ రెడ్డిలోని ఆ భాషా పటిమను శ్రీశ్రీలోని ఒక సామాజిక చైతన్య స్ఫూర్తిని రంగరించి రూపుదాల్చినటువంటి మూర్తి ఎవరు కరెక్ట్ వేటూరి సుందర్రామ్మూర్తి పాటల పూదోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించి రాలేటి పూలతో రాగాలు పలికించినటువంటి చరితార్థుడు ఇంకెవరు అంటే డెఫినెట్గా అది వేటూరి గారే ఆయన ప్రియా ప్రియతమా అని చెప్పేసి ఎప్పుడు కూడా మన గుండెల్లో ధ్వనిస్తూనే ఉంటాడనమాట తెలుగు సినిమా ఓ అందమైన పూదోట అయితే ఆ పూదోటలో పెరిగినటువంటి పాటల చెట్టుకు రంగురంగుల పూలిచ్చారు ఆయన కొమ్మ కొమ్మకో కోటి రాగాలనిచ్చారాయన తెలుగువారి హృదయాల్లో మల్లెలు పోయించారాయన వెన్నెల కాయించారాయన పాటలమ్మ కంఠంలోని హారానికి పదాల వజ్రాలను చాలా అందంగా పొద్దికగా అలంకారంగా పొదిగినటువంటి పదశిల్పి అంటే వేటురి కాకుండా ఇంకెవరండి ఎప్పుడు వెన్నెలని వెన్నెల్లో తడిసినటువంటి వెన్నెల్లో తడిసి ముద్దయినటువంటి గోదావరిని చూసి ఆయన కలం ఉరకలేస్తుంది వెన్నెల్లో గోదావరి అందాన్ని అంత అద్భుతంగా ఇంకెవరైనా చెబుతారా వెన్నెల అంటే ఏటూరియే గోదావరి అంటే ఏటూరే వెన్నెల్లో గోదావరిని వర్ణించాలంటే కూడా మళ్ళీ ఖచ్చితంగా వేటూరే నో డౌట్ ఎట్ ఆల్ వెన్నెల కనబడుతుంది ఏమున్నదిలే వెన్నెల అనుకునే వాళ్ళు కొందరు ఓకే ఆ వెన్నెల్లో ఎన్నో భావగీతాలు మధురమైనటువంటి మాటలు కొందరు గోదావరి ఉందండి అలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఉంటారు కానీ గోదావరి జలకాటలు వేరు ఇవన్నీ కూడా వెన్నెల్లో గోదావరి అందాన్ని అంత అద్భుతంగా చెప్తారు వేటూరి కొందరు కొందరు కవులు ఉంటారు నేను ఈ పాట రాయాలంటే ఖచ్చితంగా నేను గోదావరి వెంట గోదావరి దగ్గర రాజమండ్రి దగ్గర నేను వెన్నెల్లో కూర్చొనింటేనే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది కానీ ఆయన ఇంట్లో నాలుగు నాలుగు గోడల మధ్య కూర్చొని ఆయన మనస్సు పరవళ్ళు తొక్కుతూ గోదావరి దాటుతుంది గోదావరి దగ్గర హాయిగా రాత్రి పదకొండు గంటలకు చల్లని గాలి వెన్నెల గోదావరి ఉరకలు ఇవన్నీ అక్కడి నుండి అక్కడ అక్కడ ఆస్వాదిస్తూ ఇక్కడ ఆయన పేపర్ మీద అలా పెన్ను పెడుతూ ఉంటాడు మనసులో ఉన్నటువంటి ఆ అందమైన భావానికి ఇక్కడ అక్షర రూపాన్ని ఇస్తుంటాడు అది చాలా గొప్ప అది అయితే వేటూరి సుందర్రామూర్తి తెలుగు సినిమా కోకిలమ్మకి నిజంగా ఆయన పాటల పందిరి వేశాడు తెలుగు పాటలమ్మకి పట్టుచీరలు తొడిగించారు పాటను గోదావరిలా పరబళ్ళు దొక్కించారు ఉరకలెత్తించారు భాష భావుకత ఆయనకు రెండు కళ్ళు అవును ఆ భాషలో ఉన్నటువంటి సౌందర్యం ఆ భావుకత నిజంగా ఆయనకు రెండు కళ్ళే ఆయన ఒక సవ్య సాచి ఆయన పాళికి రెండు వైపులా పదునే మసాలాలు దట్టించి మాస్ను పట్టుకోగలరు సంస్కృత సమాసాలు పట్టించి అటు క్లాస్ ఆడియన్స్ను కూడా ఆయన అనమాట కొమ్మలు రెమ్మలు గొంతు విప్పితే కొత్త పూల పద మధుమాసంలో తుమ్మిద జన్మకు నూరేళ్లెందుకు రోజే చాలులే అని చెప్పేసి అంటారు మనకు పాట అందులో కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మిద జన్మకు నూరేళ్లెందుకు రోజే చాలులే చింతపడే చిలిపి చిలక చిత్రములే బ్రతుకు నడక పుట్టే ప్రతి మనిషి కన్ను మూసే తీరు అంటూ వేదాంతాన్ని ప్రేమను మానవత్వాన్ని రంగరించి 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 రాగంలా మార్చినటువంటి వేటూరి నీయుడు రణీయుడు స్మరణీయుడు రస్మరణీయుడు చిరస్మరణీయుడు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ నిజంగా కొంచెం మనం ఆలోచిస్తే ఆయన ఎవరో కవిరా ఎవరో మనం చెప్పినట్టు లైఫ్ ఇజ్ ఏ డ్రామా అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక టూరిస్ట్ లాంటి వాళ్ళే అండి మనం అందుకోసమే ప్రతి క్షణం ప్రతి ప్రదేశం ప్రతి ప్లేస్ని అందంగా ఆస్వాదించేసి టపా కట్టేయడమే ఎప్పుడో రోజు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఒక టూరిస్ట్ లాంటి వారే ఈ లోకంలో ఆయన జీవిత ప్రయాణంలో ఆయన జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా ఆయన జీవిత అనుభవాలు మనకు పాఠాలుగా మలిచిచ్చినటువంటి ఒక మహారచయిత వేటూరి మానవ సంబంధాలలోని అన్ని కోణాలను ఇది ఇది ఒక కోణం ఉన్నది ఇది ఇది స్పృశించలేదండి మీరు ఆధ్యాత్మికంగా రాయలేదండి లేకుంటే మీరు రసజ్ఞతతో రాయలేదండి మీరు రతి మన్మధుల మధ్య ఉండేటువంటి శృంగారభరితమైనటువంటి సూక్ష్మమైనటువంటిది రాయలేదు ఏ అన్నీ రాసేసాడు అక్కడ ఆయన ఒక అద్భుతంగా ఆయన ప్రతీది అన్ని కోణాలను స్పృశించి వాటిని పాటలుగా మలిచి అంటే మనకు సందర్భం వచ్చినప్పుడల్లా మీరు ఇలా పాడుకుంటూ ఉండండి ఆయన ఆయనకు ఉన్నటువంటి ఆ జీవిత అనుభవాలు మనకు అన్ని పాటలుగా ఇచ్చేసి మీరు సందర్భోచితంగా మీకు సందర్భం వచ్చినప్పుడు ఇలా పాడుకుంటూ ఉండండి అంటూ పాటల పూదోటను మనకు అందించి ఆయన రాసుకున్నట్లుగానే ఈ భూమి మీద వేణువై వచ్చి గాలి అయిపోయాడు గగనానికి ఆయన పెద్ద ఆయన ఈ మజిలీ మూడు నాళ్ల ఈ జీవయాత్రలో ఒక పూటలో రాలే పువ్వులెన్నో అంటూ వేదాంతలా వెళ్ళిపోయినటువంటి వేటూరి మనకు తన జ్ఞాపకాలు ఆయన పాటలు మిగిల్చి వెళ్ళిపోయారు నిజంగా ఆయన భౌతికంగా దూరమై అప్పుడే కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్ రెండున్నర మూడున్నర ఏళ్ళు అవుతుంది బట్ ఎలా మర్చిపోతావు ఆయన్ని మీరు రోజు ప్రతిరోజు నా షోలో వేటూరి గారు వేటూరి గారు వేటూరి గారు వేటూరి గారు వేటూరు గారు వేటూరు గారు మనం ఎలా మర్చిపోతామండి ఒక వెన్నెల్ని ఎలా మర్చిపోతాం ఒక వేకుమను ఎలా మర్చిపోతాం ఒక వేటూరిని ఎలా మర్చిపోతాం మర్చిపోలేం మర్చిపోవడానికి అదొక జ్ఞాపకం కాదు అదొక నిత్య నూతనం రేపటి మామోలో మళ్ళీ వెళ్దాం అప్పటివరకు బై బై అండ్ టేక్ కేర్